డీటెయిల్స్ చూస్తే అన్ని పురపాలక సంఘాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి పేరిట అన్ని పట్టణాలకు సమయానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కొత్త పురపాలక చట్టంలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సత్యనారాయణ గారు, సీఎండి డైరెక్టర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి, గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులకు వివిధ బ్యాంకుల నుంచి మంజూరైన 2.5-6 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో పౌరుడు కేంద్రంగా చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే భారతదేశంలో ఎక్కడా లేదు. 75 గజాల లోపల మీకు ఇంటి జాగా ఉంటే మీరు పర్మిషనే తీసుకోవాల్సిన పని లేదు, వెంటనే ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 75 గజాల నుంచి 600 గజాల వరకు మీ దగ్గర ఇంటి స్థలం ఉంటే మీరు కేవలం ఇన్స్టెంట్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. 21 రోజుల్లో మేము అనుమతులు ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్గా మున్సిపల్ కమిషనర్ గారు, ఆ టీపీఓ గారు సంతకం పెట్టిన చిట్టి మీ ఇంటికి వస్తుంది, మీ ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కేవలం ఇంటి నిర్మాణ పర్మిషన్లే కాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 15 రోజుల్లో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం చట్టబద్ధంగా మీకు చట్టాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మీ చేతికిచ్చింది, ప్రజల చేతికిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు కొత్త పురపాలక చట్టంలో 10% బడ్జెట్ పచ్చదనాన్ని పెంచేదానికి పెట్టాలని గ్రీన్ బడ్జెట్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. 85% మొక్కలు పెరగాలి, పెరగకపోతే ఆ కౌన్సిలర్ గారి బాధ్యత, అవసరమైతే ఆ కౌన్సిలర్ గారి ఉద్యోగం కూడా పోతుంది అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 10% బడ్జెట్ను ఖచ్చితంగా పెట్టండి పచ్చదనం పెంచడానికి అని చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. డంప్ యార్డ్ అంటే నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్, అంటే నా దగ్గర, నా ఇంటి దగ్గర మాత్రం పెట్టొద్దు, చెత్త నేను రోజు ఉత్పత్తి చేస్తాను, మున్సిపాలిటీ వాడు రావాలి తీసుకొని పోవాలి, కానీ నా ఇంటి దగ్గర, నా ఊళ్ళో మాత్రం పెట్టొద్దు, ఎక్కడ పెట్టినా సరే కానీ నా దగ్గర మాత్రం పెట్టొద్దు అనేది ప్రజల అభిమతం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు డంప్ యార్డ్లను కూడా పరిశుభ్రంగా మార్చి అక్కడ ఒక ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, ఒక డ్రై రిసోర్స్ సెంటర్ కానీ, ఒక కంపోస్ట్ యార్డ్ కానీ, ఒక బయో మైనింగ్ సంబంధించిన కార్యక్రమం కానీ, ఒక నర్సరీ కానీ, ఇక్కడ ఉన్న 5 ఎకరాల్లోని ప్రతి ఇంచుని సద్వినియోగం చేసి ఈ పట్టణ ప్రజల కోసం నాణ్యమైన సేవలు అందిస్తున్నది తెలంగాణ పురపాలక శాఖ. ఇక్కడ దాదాపు 60-70 ఏళ్ల నుంచి పేర్కొని పోయిన చెత్తను ఈరోజు బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని శాశ్వతంగా తీసివేసి దాన్ని కొంత ఎరువుగా మార్చి మరికొంత మరి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇంకా ఇతర వ్యర్థాలు కానీ ఏవైతున్నాయో వాటిని రీసైక్లింగ్కి అనుగుణంగా ఉన్న వాటిని తొలగించి బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా శాశ్వతంగా మీకు ఇక్కడ డంప్, లెగసీ డంప్ లేకుండా చేయాల్సిన ఒక చేయాలనుకునే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఇక్కడే శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేర్కొని పోయిన డంప్ యార్డులలో పేర్కొని పోయిన చెత్తను ఈ బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా తొలగించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. తద్వారా ప్రజలకు దుర్గంధం కానీ, తద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన సమస్యలు కానీ ఇవి ఏవీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఈరోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నా, స్వచ్ఛతా దినోత్సవం నాడు, బాపు గారి జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున టాయిలెట్లు పూర్తి చేసుకున్నాం, ఇంత పెద్ద ఎత్తున కాంపోస్టింగ్ కార్యక్రమం ప్రతి మున్సిపాలిటీలో చేసుకుంటా ఉన్నాం.